హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. రొటీన్కి డిఫరెంట్గా కొంచెం కొత్తగా పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలి, పనిలో పనిగా దానికి మంచి కాంబినేషన్ అయిన పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బిర్యానీ వండేప్పుడు ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా అంత టేస్టీగా ఉండదు, కనుక ప్రాసెస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక ఎడల్పాటి పాత్రను తీసుకుని అందులో సగం వరకు నీరు పోసుకొని ఆ నీటితో ముందుగా పన్నీర్ని శుభ్రం చేసుకోవాలి. పన్నీర్ అనేది హై ప్రోటీన్ సోర్స్ అని మనకు తెలుసు, ఎట్ ద సేమ్ టైం హై రిస్క్ ఫుడ్ కూడా అండి. పన్నీర్ హైజీనిక్లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కనుక నీట్గా దానిపైన కొంచెం గ్రీజీగా ఉండే లేయర్ పోయేంత వరకు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం పన్నీర్ చాలా సెన్సిటివ్ అండి, సున్నితంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. చూసారు కదా, నీరు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. పన్నీర్ కట్ చేయడానికి కేక్ కట్ చేసే చాకు ఉంటుంది కదా, అదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే ఈ విధంగా యూనిఫామ్గా అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోండి. అలాగే ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్దవిగా ఉండేలా కట్ చేయండి, ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో అది కుక్ అవుతున్నప్పుడు చిదిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ ఈక్వల్గా కొంచెం పెద్దగా ఉండేలాగా క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఒకే టైంలో అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి, సరిగా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక ఈ పన్నీర్ ముక్కలకి కొంచెం మసాలాలు పట్టిద్దాం. ముందుగా కొంచెం ఉప్పు తీసుకోండి, ఉప్పుని ఇలా చిలకరించండి అంటే చల్లండి. తర్వాత కొంచెం కారం వేయండి, ఆ తర్వాత కొంచెం పసుపుని వేయండి. దీనిని ఈ విధంగానే చల్లండి, కలపొద్దు. పన్నీర్లో ఉండే నీరు వల్ల మొత్తం ఆ ముక్కలకి అదే పట్టేస్తుంది, కదిపినట్లయితే ముక్కలు చిదిగిపోతాయి. ఇక బియ్యం శుభ్రం చేసుకుందామా. నేను ఇక్కడ బిర్యానీ కోసం ఒక కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నాను. మీరు బిర్యానీ రైస్ అయినా తీసుకోండి, నార్మల్ రైస్ అయినా తీసుకోండి, లేదంటే రెండు కలిపైనా తీసుకోవచ్చు. ఈ బియ్యం ఆడించేప్పుడు దానిపైన ఒక తెల్లని పిండి పదార్థం అంటే ఆ బియ్యం పిండి అనేది కోట్ ఉంటుంది, అందువల్ల ఇది సరిగా శుభ్రం చేయనట్లయితే మన బిర్యానీ అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, పొడి పొడిగా ఉండదు. కనుక ఆ పిండి పదార్థం పోయేంత వరకు నీటితో నీట్గా శుభ్రం చేసుకోండి. కనీసం 2-3 సార్లైనా నీటితో ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. హెవీగా పాలిష్ పెట్టిన బియ్యం అయితే ఒక 5-6 సార్లైనా శుభ్రం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎంతవరకు నీటితో శుభ్రం చేయాలంటే ఆ నీరు కొంచెం క్లియర్గా ఉండేంత వరకు శుభ్రం చేసుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మొక్కలకు వేసినట్లయితే చాలా బాగా పెరుగుతాయండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న బియ్యంలో ఆ బియ్యం మునిగేంత వరకు నీరు పోస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం ఉండదండి. ఈ బియ్యాన్ని ఒక అరగంట అలా నాననిద్దాం. అప్పులోకి మంచి తాజా పెరుగు అంటే ఎలాంటి పులుపు లేని పెరుగుని తీసుకొని నీరు కూడా లేకుండా దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా చిలుక్కోవాలి. మరీ ఒక్కొక్కలుగా చిలికినట్లయితే బిర్యానీ పైన గుల్లలు గుల్లలుగా కనపడుతూ ప్రాపర్గా కుక్ అవ్వకుండా మంచి టేస్టీగా అనిపించదు. కనుక కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా బాగా మెత్తగా చిలుక్కోండి. పెరుగును పక్కన పెట్టి బిర్యానీలోకి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి ఒక 4-5 ఈ విధంగా పొడవుగా చిలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇక టమాటాలు ఒక 2 పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టమాటాలని ప్యూరీలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకోవడానికి గల రీజన్, నాకు టమాటా యొక్క పులుపు అనేది బిర్యానీ యొక్క ఘాటుని అంటే ఆ మసాలాల ఘాటుని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే కావాలి. బిర్యానీ రైస్ అనేది మరీ ఈ ప్యూరీ యాడ్ చేస్తే పేస్ట్ పేస్ట్ లాగా మధ్యలో తగులుతూ ఉంటుంది కదా, అలా లేకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇక కొంచెం మెంతి కూరను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. మెంతి కూరతో పాటు కొంచెం పుదీనాని కూడా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పుదీనాని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. తర్వాత బిర్యానీలోకి మెయిన్ వెజిటేబుల్ ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయల్ని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నియర్లీ 1-3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఎందుకంటే నేను దీనితోటే గ్రేవీ అంటే పన్నీర్ గ్రేవీ కూడా చేస్తాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీరు ఓన్లీ బిర్యానీలోకి అయితే 1 or 1.5 కొంచెం పెద్దవి అయితే సరిపోతాయి. కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలని ఈ విధంగా చేతితో నలిపినట్లయితే విడివిడిగా ఉంటాయి, నూనెలో వేపినప్పుడు త్వరగా వేగుతాయి. బిర్యానీ వండడానికి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలి. శుభ్రం చేసి మసాలాలు చల్లిన పన్నీర్, సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయలు,
శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యం, ఈ బియ్యం ఉడికించడానికి కావలసిన నీరు, బిర్యానీకి కావలసిన మసాలా పౌడర్స్, ఉప్పు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను రైస్ ఉడికించేప్పుడు కావాలి కాబట్టి, అలాగే కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు, శొంఠి పొడి, ఇక మెత్తగా చిలికిన పెరుగు, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే మసాలా దినుసులు వచ్చేసి చెక్క, మొగ్గ, ఇలాచి, సాజీరా, పెద్ద ఇలాచి, అలాగే నట్మెగ్ అంటారు కదండి జాజికాయ, అది కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటు కొన్ని బిర్యానీ లీవ్స్, వీటిని సగం వచ్చేసి బిర్యానీ రైస్ ఉడికించేప్పుడు, ఈ సగం పన్నీర్ గ్రేవీలో వాడతాను. నెయ్యి మరియు నూనెను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇక కళాయిలోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ మరియు జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఫైనల్గా బిర్యానీ పైన గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే తినేప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇవి ఏగాయి కదండి, వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో పన్నీర్ని కూడా వేసి వేపుకోవాలి. పన్నీర్ని వేపేప్పుడు చాలా జాగ్రత్తగా వేపాలండి, కలపకూడదు మాటిమాటికి, అట్లా కదుపుతూ ఉంటే చిదికిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా కదపండి, అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా కదుపుతూ జాగ్రత్తగా వేపుకోవాలి. చూసారు కదా ఒకవైపు ఫ్రై అయిపోయింది, ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా వేపుకోవాలి. వీటిని కదపకపోతే మాడిపోతాయి కదా అనే డౌట్ రావచ్చు మీకు. వీటిని కదపాలి అని అంటే అన్నిటినీ ఒకసారి టర్న్ చేసుకొని గెంటెతో ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా ఇలా జాగ్రత్తగా కదపండి. మనం వంట చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా నీట్గా చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ముక్కలు కూడా చూసారా ఏమాత్రం విరిగిపోకుండా చాలా నీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో కొంచెం అంటే ఎక్కువగానే నూనె తీసుకొని మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసేయండి. ఈ మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత అంటే చూసారా ఇలాచీ కూడా కొంచెం పొంగినట్లుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసేయండి 1-3, వాటిని కూడా బాగా వేపుకోవాలి ఇలా పొంగినట్లుగా. తర్వాత ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. బిర్యానీకి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి, కనుక మీరు ఒకవేళ నూనె తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక ఫైనల్లీ వేగడానికి రెడీగా ఉన్నప్పుడు ఉల్లిపాయలన్నీ ఒక పక్క కానీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ నూనెలో బాగా డార్క్గా వేపుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి ఆకు వేస్తున్నాను, తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి, మసాలా పొడులు ఉన్నాయి కదా అవన్నీ వేస్తున్నాను. వేసి వీటన్నిటికీ కోట్ అయ్యేలాగా ఆ నూనెలో వేగేలాగా వేపుకుంటున్నాను. టమాటాని ఎంతవరకు వేపాలి అని అంటే దానిపైన స్కిన్ అనేది ఊడిపోతున్నట్లు ఉంటుంది కదా, అంతవరకు వేపితే సరిపోతుంది, మరీ ఎక్కువగా గుజ్జులాగా వేపకండి. ఇప్పుడు ఇందులో పెరుగును వేసి మంటని సిమ్లో పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా కదుపుకోవాలండి. పెరుగు అనేది టమాటాలో పులుపుకి విరిగిపోకుండా, అలాగే ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా విరిగిపోతుంది, కనుక లో ఫ్లేమ్లో చాలా జాగ్రత్తగా కదుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కదుపుతూ కుక్ చేసినట్లయితే పెరుగు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఈ విధంగా ఆయిల్ తేలుతూ బబుల్స్ వచ్చినట్లయితే పెరుగు కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీరు యాడ్ చేసుకొని మంటను సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి. ఈలోపు మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాం. ఇందుకోసం నీటిలో కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను, ఇందువలన రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అతుక్కోకుండా. అలాగే మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. నీటిలో చిన్న చిన్న బబుల్స్ స్టార్ట్ అయినప్పుడే మసాలా దినుసును వేయాలి, అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేయండి. ఇక మన పన్నీర్ గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. గ్రేవీ కొంచెం చిక్కబడినప్పుడు ముందుగా వేపిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి అలా కదిపి మూత పెట్టి వదిలేసేయండి. ఆ మసాలాలు అన్నీ పట్టి పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మన బిర్యానీ వాటర్ కూడా ఉడికింది కదా, ఇందులో కొంచెం పుదీనాని వేసి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. బియ్యం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే వేడివేరి నీరు చేయి మీద పడే ప్రమాదం ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ బియ్యాన్ని 80% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికిస్తే మరీ దమ్ చేసేటప్పుడు పేస్ట్లా అయిపోతూ ఉంటుంది. కొంచెం పొడి పొడిగా తినేవాళ్ళు 60% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయింది కదా, దీంట్లో ఉన్న నీరుని జాలి సహాయంతో వడకట్టుకుందాం.
మరీ కంప్లీట్గా డ్రై అయ్యేలాగా వంపకండి. జస్ట్ దాంట్లో ఉన్న వాటర్ కొంచెం వెళ్ళిపోతే సరిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పసుపు తీసుకుని కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి పెట్టుకోండి. సాఫ్రాన్కి అంటే కుంకుమ పువ్వుకి బదులుగా నేను దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు రైస్ ఉడికించిన గిన్నెలోనే అడుగున కొంచెం నెయ్యితోటి కోట్ చేసుకొని తర్వాత అందులో ఒక లేయర్ పల్చని లేయర్ లాగా రైస్ వేసుకోవాలి. కుక్ అయ్యేటప్పుడు అడుగంటినా ఒకవేళ రైస్ త్వరగా మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ గ్రేవీ ఉంది కదా, అది కూడా ఒక లేయర్లా వేసుకోవాలి. అది కూడా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెమే వండుతున్నాను కాబట్టి లేయర్స్ లేయర్స్ అయితే రావట్లేదు, ఒక లేయరే గ్రేవీ సరిపోతుంది. ఇలా పన్నీర్ మొత్తం గ్రేవీ వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం రైస్ కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా వేపి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఇక నెయ్యిలో కలుపుకున్న పసుపును కూడా ఈ విధంగా మొత్తం ఒక సర్కిల్ లాగా లైన్స్ లైన్స్ లాగా వేయండి. ఇక ఇందులో కొంచెం బిర్యానీ రైస్ ఉడికించినప్పుడు ఉన్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసినట్లయితే ఎక్కువసేపు ఆవిరి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మూత పెట్టేసి పైన ఈ విధంగా రోల్ పెట్టాను ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక ఉడికిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. కిందకి వెళ్ళేప్పటికీ అది బాగా త్వరగా బబుల్స్ లాగా అయిపోయినట్లయితే ఉడికిపోయినట్లు. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేద్దామా? చిన్నగా మూత తీయండి. అలాగే గిండితోటి చాలా జాగ్రత్తగా బిర్యానీని తీసుకోవాలి. సర్వ్ చేయడం కూడా ఒక హార్ట్ అండి బిర్యానీ. గెంటతోటి పైన పై పైన ఇట్లా ఒక సైడ్కి తీయాలన్నమాట. ఇలా తీసిన బిర్యానీని మంచిగా గ్రేవీతోటి టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పైన ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి చూడండి. మధ్య మధ్యలో కొంచెం తీతీగా పులుపులుగా ఆ కిస్మిస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.